నిన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద రైతుల రూపంలో దాడి జరిగింది, హత్యాయత్నం కేసు పెట్టారట పోలీసులు. చాలామంది రైతులను ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ కేసులో పికప్ చేశారట. ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు చేయించిన డ్రామా అని పెద్ద పెద్దలందరూ మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? నేనంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు, నేనంటున్నా వైసీపీ నాయకులారా, నేనంటున్నా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారు, నిన్న మీ పైన దాడి ఇట్ వాజ్ ఏ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా. లేకపోతే వేలాది మంది రోడ్డు మీద కూర్చుంటే మీ వెహికల్ని అక్కడున్న భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసు వారు కావచ్చు, అటెందుకు పంపిస్తారండి? అంతకుముందు మినిస్టర్ల వెహికల్ని అటు పంపిస్తే, రెండో దారి నుంచి పంపిస్తే, ఆల్టర్నేట్ రూట్ నుంచి పంపిస్తే మీ వెహికల్ని ఎందుకు పంపుతారు ఇక్కడికి? సో ఇట్ వాజ్ ఏ స్టేజ్ మేనేజ్ డ్రామా. మీరు వెళ్ళాలి అక్కడికి, అక్కడ ఆందోళన జరగాల, మీ కారు మీద అటాక్ జరగాల, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా, ఇంపార్టెంట్ రైతు నాయకులందరినీ తీసుకెళ్లాలా, అవసరమైతే ఇంపార్టెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ముద్దాయిలుగా పెట్టాలా, ఈ రకంగా అణచివేయాల ఉద్యమాన్ని. ఇందాక హిట్లర్ అన్నాడు కదా, హిట్లర్ కామెంట్ ఉంది కదా, అది మీరు చేస్తున్నారు. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎమ్మెల్యే గారు? ఆల్టర్నేట్ రూట్ ఉంది కదా, పోలీసు వారు కూడా ఎందుకు పంపించాలి? దయచేసి వినాలా ప్రజలందరూ కూడా, హౌ అవర్ స్టేట్ ఈజ్ బీయింగ్ రూల్డ్, ఈ పరిపాలన ఎలా జరుగుతుంది మన రాష్ట్రంలో తెలియాలి, ఎలా ఇదవుతుంది. అక్కడ చంద్రబాబు గారు రాజధాని చూడటానికి వెళ్తేనేమో ఉద్యమకారులు చెప్పులేయచ్చు అంట, ఉద్యమకారులు రాళ్ళేయచ్చు అంట, ఉద్యమకారులు లాఠీలు ఇస్తూ అంట, ప్రజాస్వామ్యం రాజ్యాంగం హక్కు ఇచ్చిందంట నిరసన తెలియజేయటానికి. ఆ హక్కు ముఖ్యమంత్రి గారు వీళ్ళకి లేదా? రైతులకి? రైతులు భారతదేశ పౌరులు కాదా? ఆ మహిళలకు లేదా? అంటే దాడిని సమర్థిస్తున్నానని నేను చెప్పడం లేదు, మీరు అంటున్నది రాజ్యాంగ పరంగా వచ్చే హక్కులు కొంతమందికి వైకాపా వాళ్ళకైనా, రాజ్యాంగం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకైనా, అందరికీ సమానం కాదా సార్? మరేం సార్ ఇది? పైగా నేను ఒక్కటి ఒక్కసారి దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా దయచేసి ఇది చూడాలా. ఇక్కడ పులివెందల్లో ఉండే వ్యక్తికి రైతులు ఆందోళన చేస్తుంటే అక్కడేం పని అండి? ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, మీ నియోజకవర్గంలో ఉండే ఒక పౌరుడికి, ఒక యువకుడికి ఇక్కడ రైతులు ఆందోళన చేస్తుంటే, రాజధాని కోసం ఆందోళన చేస్తుంటే ఆ గుంపులో ఇతను మమేకం అవ్వాల్సిన అవసరమే ఉందండి? అతను చూపించుతాడు, అతను ఎవరు? అతను నేను పేరు కూడా చెబుతాను, నేను అతని పేరు జగన్ షరీఫ్. జగన్ షరీఫ్ను ఒకసారి చూపించు, ఇతను కదా జగన్ షరీఫ్. ఎవరు ఇతను? వర్క్స్ యాజ్ వైఎస్ఆర్సిపి యూత్ వింగ్, వర్క్స్ ఎట్ వైఎస్ఆర్సిపి యూత్ వింగ్, వర్క్స్ ఎట్ వైఎస్ఆర్సిపి యూత్ వింగ్, వర్క్స్ ఎట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్క్స్ ఎట్ ఫేస్బుక్, వర్క్స్ ఎట్ వైఎస్ఆర్సిపి. ఓకే, అతని ఫోటో చూపించు. ముఖ్యమంత్రి గారు అది ఉంచు, ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి గారు ఆ పక్కన జగన్ షరీఫ్ అన్న, నాకు ఆ పేరు కూడా డౌట్, జగన్ షరీఫ్ అని ఎందుకు ఉంటుంది? పేరు కూడా ఫిక్టీషియస్ నేమ్ అయి ఉంటుంది. బట్ ఇతను మాత్రం చూశారు అక్కడ జనం, ఇతను మాత్రం అక్కడ ఉన్నాడు. నిన్న దాడి జరిగినప్పుడు ఆ గుంపులో ఉన్నాడు ఈయన. ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, బాగా పక్క పక్క నవ్వుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆనందపడుతున్నాడు అతనితో ఫోటో దిగడానికి, సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. వీడు నావాడే అని చెబుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇతను నా మనిషి అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు, నాకు బాగా తెలిసిన మనిషి అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇతను ఏం చేశాడు ఒకసారి చూపించినానా నిన్న గుంపులో? అతనేనా? లేదు జూమ్ చేయి, కొంచెం జూమ్ చేయి, పెద్దచ్చి సార్ దయచేసి చూడాలి మీరు కూడా, పెద్దచ్చి పెద్దచ్చి
అతను అతను ప్లీజ్ ప్లీజ్ వెళ్తున్నాడు, వెనకెళ్తున్నాడు అతను అరుస్తున్నాడు. మళ్ళీ చూపించాను అతను, అతనే మళ్ళీ చూపించు, వెళ్తున్నాడు వెనకెళ్తా, చేతులు ఒప్పుకుంటూ వెనకెళ్తున్నాడు. యస్ దిస్ మ్యాన్, ఒక్కసారి ఇంకొంచెం అతను యాక్షన్ చూపించు, యాక్షన్ చూపించు, యాక్షన్ చూపించు. నవ్వుతున్నాడు అతను. ఓకే ఓకే, స్టాప్ స్టాప్. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చెబుతారు, దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఏం చెబుతారు, దిస్ మ్యాన్ ఈజ్ జగన్ షరాఫ్ ఫ్రమ్ పులివెందల. పులివెందలలో ఉండే జగన్ షరాఫ్ నిన్న ఎందుకు వచ్చాడు అక్కడికి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ దాడికి సూత్రధార అతను. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గౌరవ శాసనసభ్యులు ఆయన మీద దాడిగా నిన్న చిత్రీకరించబడిందో దానికి మూల సూత్రధారి ఈ జగన్ షరీఫ్ ఫ్రమ్ పులివెందల. పులివెందల వాసి, జగన్ గారికి అంతే వాసి, జగన్ గారికి అంటే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. ఈ దాడికి సూత్రధారి అతను కాదంటారా, వాట్ మేడ్ హిమ్ టు స్టే దేర్, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అతను, ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆ జనాన్ని ఎందుకు అతను రెచ్చగొడుతున్నాడు, ఆ జనంలో మమేకమై ఏం చేశాడు అతను. ఎమ్మెల్యే గారి కారు మీద రాలేమని చెప్పింది ఇతనేనా, ఎమ్మెల్యే గారిని నెట్టండి అని చెప్పింది ఇతనేనా, ఏం చేశాడు అతను, ఏమి చేయాలని అతను అక్కడ పెట్టారు, పోనీ ఇలా అడుగుతాను నేను, ఏమి చేయాలని అతను అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏ పర్సన్ హెయిల్స్ ఫ్రమ్ పులివెందల కాన్స్టిట్యుయెన్సీ బిలాంగింగ్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఎందుకు అక్కడ ఉన్నాడు, అక్కడ ఏమిటి అతని పాత్ర, అక్కడ ఏమి చేయాలని. నేనంటున్నా ఈ రోజున అతనే వీళ్ళందరినీ రెచ్చగొట్టి రాలేయండి అని చెప్పింది అతనే, ఎమ్మెల్యేని లాగండి అని చెప్పింది అతనే, కారద్దాలు పగలగొట్టించింది అతనే. అతని పాత్ర ఎంక్వైరీ చేయమని నేను అడుగుతున్నా. పులివెందల జగన్ షరీఫ్ అక్కడ ఎందుకున్నాడు, అసలు ఆ పేరు కరెక్ట్ అయినా అతంది, ఫిక్టీషియస్ నేమ్ ఎలా పెట్టాడు, దాని మీద కూడా విచారణ చేయండి. ఇదన్నీ ఏమంతు సార్, హోంమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నా, అమ్మా ఒకసారి నా మాట వినమ్మా, హోంమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరితో అక్కడ ఎందుకున్నాడు, పులివెందలకు చెందిన వ్యక్తి అక్కడ ఎందుకున్నాడు చెప్పు తల్లి. నేను డీజీపీ గారిని పోలీసుని అడగను, మళ్ళీ నాకు నోటీసులు గిటీసులు అంటారు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, అప్పుడు ఏదో అన్నారు కానీ ఏమి ఇవ్వాలా నాకు. నేను అడుగుతున్నా ఈరోజున హోంమంత్రిగా మిమ్మల్ని, వాట్ మేడ్ హిమ్ టు బీ దేర్, ఎందుకు అతను అక్కడ ఉన్నాడు, ఏం బిజినెస్, ఏం పని ఉంది అతనికి, అంటే జనంలో ఉండి జనంలో రెచ్చగొట్టి ఎమ్మెల్యేని దాడి చేయండి అని చెప్పి రాళ్ళేయమని చెప్పి ఇతనే ప్రలోభ పెట్టి ఇతనే మాట్లాడి ఇతనే ఎంకరేజ్ చేసి ఏదో తెలుగుదేశంలాగా ఇతనే చంద్రబాబు జిందాబాద్ అని ఇతనే జై తెలుగుదేశం అని జై జై అమరావతి అని ఇతనే అన్నీ అని చేస్తే ఏమిటి సార్, ఇది ఇంకెట్టిపోతుంది సార్ మన పరిపాలన. ఆ హిట్లర్ అన్నమాట కరెక్టే కదా సార్, ప్రజా ఉద్యమాన్ని అంచే విధానం ఇదే కదా సార్. అందుకే గౌరవ హోంమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన దాడి ఇట్ వాజ్ ఎ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా, దయచేసి వినాలి. ఆ జగన్ షరీఫ్ అనే పులివెందల కుర్రాడు అక్కడ ఎందుకున్నాడో తెలియచేయాలి. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే, రాత్రి కృష్ణారావు అనే అతను, కృష్ణారావు అనే ఒక అతను, ఇతనితో ఈ వాట్సాప్లోని అడిగాడంట, నువ్వేంటయా ఎందుకున్నావు అక్కడని అడిగితే ఆ కృష్ణారావు ఇదంతా కూడా బ్లాక్ చేశాడంట, ఈ డిడ్ నాట్ ఆన్సర్. ఒకవేళ అతను లేకపోతే ఆన్సర్ చేయాలి కదండి, తమ్ముడు ఆన్సర్ చేయాలి కదా, మీరు చెప్పండి, ఏ నేను ఎందుకున్నానయా నాకేం పని అన్నాడు కదా, బ్లాక్ చేశాడంట. ఇంకొక అతనితో చేయించాడట అతను, నువ్వు అక్కడ ఎందుకున్నావని. సమాధానం లేదు. నేను అడుగుతున్న తప్పకుండా జగన్ షరాఫ్ అనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారికి పరిచయం ఉన్న ఆ జగన్ షరాఫ్ అక్కడ ఉన్నాడు, ఎందుకున్నాడు, అతను జనాన్ని ఏ రకంగా ఎంకరేజ్ చేశాడు, ఏ రకంగా
పురుగొల్పాడు, ఏ రకంగా రాళ్ళు వేయించాడు, ఏ రకంగా ఆ దాడికి పురుగొల్పినాడు, ఏ రకంగా అతను కీలక వ్యక్తిగా సూత్రధారిగా మారాడు. దయచేసి దర్యాప్తు కూలంకషంగా చేయాలి. తూతు దర్యాప్తు వద్దు సార్. ఇక్కడ కూడా ఈ రోజున నిజాయితీ నిరూపించుకోవాలా హోంమంత్రి గారు? దర్యాప్తు కూలంకషంగా నిశితంగా దర్యాప్తు చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అతనిని కాదు, ఇంకా మీరు జూమ్ చేయగలరు, మీకు ఇంకా టెక్నిక్స్ చాలా ఉన్నాయి మీ డిపార్ట్మెంట్లో, ఇంకా టెక్నిక్స్ ఉపయోగించి అతను ఎందుకున్నాడు అక్కడ, ఏ రకంగా పిలువు పెట్టాడు. ప్రశాంతంగా ఉద్యమం చేస్తూ ప్రశాంతంగా వాళ్ళ గోడు చెప్పుకుంటున్న ఆ రైతుల్ని ఈ రకంగా అటెంప్ట్ మర్డర్ కేసులో ముద్దాయిలు చేసిన వ్యక్తి ఆ జగన్ షరాఫ్, ఆ పులివెందల నాయకుడు, ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్కి చెందిన వ్యక్తి. దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అనుమానిస్తున్నామంటే, మొన్న మందడంలో బోలున వర్షం పడుతుంటే పోలీసులు దాడి చేస్తే ఆ మహిళల్ని పలకరించడానికి నేను, సిపిఐ నారాయణ గారు, పెద్దలందరం వెళ్ళాం. అక్కడ వెళ్తే ఆ మహిళలు చెప్పారు, పోలీస్ అండి యూనిఫామ్లో ఉన్నాడు, ఇంకా కొంతమంది మఫ్టీలో కూడా ఉన్నారు, వాళ్ళు అంటున్నారు మీరు రాలేయండి అమ్మా, పంచాయతీ హౌస్ ముందు రాలేసి పగల కొట్టండి అమ్మా. అంటే ఏంటి అర్థం? ఈ ఉద్యమం చేసే మహిళలు రాళ్ళు వేస్తే వీళ్ళ మీద కూడా కేసులు పెడతారు, మీరు వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. అంటే ఉద్యమాన్ని పక్కదారి పట్టించా, హిట్లర్, దట్ ఈస్ ది స్టైల్ ఆఫ్ ది హిట్లర్, ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తారు, అంతే కదా. అందుకని నేను తన జగన్ షరాఫ్ని ఈ జనంలో చూచిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి ఉద్యమాన్ని అంచటంలో, అంతర్గతంగా డిఫరెన్సెస్ పెట్టడంలో భాగం ఇది. వీళ్ళే పురుగొల్పి, వీళ్ళే దాడి చేయించి, వీళ్ళే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించి ఇంపార్టెంట్ నాయకులందరినీ అరెస్టు చేసి జైలుకు పంపించాలన్న ప్లాన్ ఇది. దిస్ ఈజ్ గవర్నమెంట్ ప్లాన్డ్ డ్రామా. ఇది ఒక స్టేజ్ మేనేజ్డ్ డ్రామా, గవర్నమెంట్ మేనేజ్డ్ డ్రామాని నేను తెలియజేస్తూ కూలంకషంగా దర్యాప్తు చేసి అసలైన దొంగల్ని పట్టుకోండి, అసలైన దాడులు చేసిన వాళ్ళని పట్టుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ చివరగా ఒక మాట, దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటే ఏమిటో మీకు ఒక్కసారి నేను చూపిస్తా. అంబటి రాంబాబు గారు మాటలు ఒకసారి చూంచమ్మా. ఈయన అంబటి రాంబాబు గారు, పక్కన ఉన్న ఆయనకి పరిచయం అక్కర్ల, గౌరవ మంత్రి గారు, గౌరవనీయ మంత్రి గారు కొడాలి నాన్నగారు ఏమంటారు, వారు దిగజారి మాట్లాడటం మీ పార్టీ నాయకుల బుద్ధి రైతులది కాదు, మా పార్టీ నాయకులు అంటే తెలుగుదేశం వాళ్ళు అనాలని ఆయన ఉద్దేశం అనుకుంటా. ఏమన్నారు ఒకసారి చూపించునైనా అంబటి రాంబాబు గారు, 10-15 రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి భాష సౌండ్ పెట్టు, రాజధాని పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో వాడు వీడు చెప్పు తీసి కొడతాము, వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాముగా కూర్చున్నారు. సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాడు వీడన్న మాట్లాడుతున్నటువంటి భాష ఏంటండి రాంబాబు గారు? మళ్ళా మొట్టమొదటి రాజధాని పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమం మళ్ళీ ఇంకా స్టిల్ వాడు వీడు చెప్పు తీసి కొడతాము, వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాముగా. స్టాప్ స్టాప్ చేయి. అంబటి రాంబాబు గారు అంటున్నారు అక్కడ రైతులట, లేదా రైతుల రూపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారట, వాడు వీడని మాట్లాడుతుంటారు సంస్కారహీనంగా, అండర్లైన్ చేయాల, సంస్కారహీనంగా వాడు వీడని మాట్లాడుతున్నారట. మన వాళ్ళ మాటలు చూడండి అంబటి రాంబాబు గారు, ఏది గౌరవ మంత్రి గారే ఉంటారు. సన్నాసి ఆపు, విన్నారు కదా గౌరవ మంత్రి గారు, ఆయన వాడు వీడు అన్నాడంట, దానికే ఈయన సంస్కారహీనంగా కనపడిందంట. మన గౌరవ మంత్రి గారు అన్నారు చూడు, పెట్టాము గౌరవ మంత్రి గారిది, వాడు వీడు గౌరవ మంత్రి గారు కూర్చున్నారు.
సన్నాసి సన్న చేస్తాను చెప్పి ఎవరు చెప్పండి ఎన్నో రోడ్డు వచ్చి ఎంత సంస్కారవంతంగా మాట్లాడండి మంత్రి గారు. ఇంకా ఇంకా కంటిన్యూ చేయండి మంత్రి గారు, బాగుంది మాట్లాడండి. నాన్నగారు మాట్లాడండి. సన్నాసి మిచ్చాగాడ మంత్రి గారు, బాగుంది మాట్లాడండి. చెప్పు తీసి కొడతాము. నాన్నగారు దవలా, మంత్రి గారు దవలా, మంత్రి గారి తర్వాత అమ్మగారిని తీసుకుందాం. ఎవరు చెప్పండి ఎన్నో రోడ్డు వచ్చి చెప్పండి. వాడు వీడు అమ్మటి గారు అక్కడ నువ్వు పెద్ద నిత్యగాడివి సన్నాసివి ఎదవి వాడు వీడు చెప్పు తీసి కొడతాము. వాడు వీడు ఆ సౌండ్ ఏంటంటే బూతు మాట, ఆమె నోటి నుంచి బూతు మాట. అది బూతు మాట అప్పుడు బ్లాక్ చేస్తున్నారా? ఏ మళ్ళొకసారి ఆమెను చూపించు, జనం చూస్తారు. చాలా జబర్దస్త్గా మాట్లాడింది అమ్మ. మాట్లాడమ్మా, అన్ని బూతులేనా అన్నీ? రోజా గారి నోట బూతులు. ఓకే, ఈ తర్వాత ఆయన ఆయన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని చూపించు. మహిళ పట్ల మాట్లాడుతున్నారు ఆయన. వాడు వీడు చెప్పు తీసి కొడతాము. మంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారు ఏం మాట్లాడారు? గౌరవ మంత్రి గారు ఏం సందేశం ఇస్తున్నారు సభ్య సమాజానికి? మాట్లాడండి సార్ మంత్రి గారు. కృష్ణదాస్ గారు కొడతాము సభ్య సమాజానికి సందేశం. ఏమన్నారు ఏమన్నాడు? కుక్కకి ఒక బిస్కెట్ వేస్తే కుక్క విశ్వాసంగా ఉంటుంది సార్. ఇది ఇది ఆపేయండి ఇంకా తను. ఇది మన సంస్కృతి మన సమాజం అంట. అందుకే దయ్యాలు వేదాలు వెళ్ళించడం అంటే దయ్యాల భాష చూశారు కదా. వాడు వీడు అన్నందుకే ఉలిక్కబడ్డ ఓ అంబట రాంబాబు గారు, మన మంత్రివర్యులు, మన సోదరిమణి రోజా గారు. రోజా గారి తర్వాత కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, సౌండ్ కూడా మాట కూడా రానివ్వాల బ్లాక్ చేశారు. మన కృష్ణదాస్ గారు, మన మల్లాది విష్ణు గారు, మన శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎంత చక్కగా మాట్లాడినారు సార్, ఎంత చక్కగా మాట్లాడినారు. వాడు వీడన్నందుకే ఉలిక్కిపడ్డ ఓ అంబటి రాంబాబు గారు, మన వాళ్ళ భాష ఒక్కసారి వినండి అని చెప్పడం కోసమే ఈ కొద్దిపాటి శాంపిల్ మీకు చూపించా. ఇక చాలుగా, ఇంకెప్పుడు నోరెత్తరగా వీటి మీద సభ్యతా సంస్కారాల మీద మీరు అంబటి రాంబాబు అని మీరు ఇక మాట్లాడరగా. ఓకే కదా? థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. నైస్.